ఫేమస్ ప్రీమియర్ లీగ్ పేరిట ఎఫ్పిఎల్, సెలబ్రిటీస్ అంతా కూడా అటు సినిమాల్లో ఇటు టీవీలో కాకుండా వివిధ రంగాల్లో కూడా కొంచెం పాపులర్గా ఉన్న కొంతమంది అంతా కూడా గ్రూప్గా ఫామ్ అయి ఈ సమాజానికి వాళ్ళు వాళ్ళ ఆర్ట్ ఫామ్స్ ద్వారా ఆర్టిస్టులుగా బాగా పాపులర్ అయి ఉండి తిరిగి మేము కూడా ఈ సొసైటీకి మా ద్వారా కొంత మేలు జరగాలనే ఒకే ఒక ఆలోచనతో వాళ్ళకి క్రికెట్ అనే ఒక ఆట మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో క్రికెట్ అలాగే ఫ్యూచర్లో ఇంకొన్ని గేమ్స్ కూడా ఇంక్లూడ్ అవబోతున్నాయి ఎఫ్పిఎల్లో. బట్ ఇప్పుడు మాత్రం మన ముందు క్రికెటే మెయిన్ గేమ్. క్రికెట్ను ప్రేమించే కళాకారులంతా కూడా టీమ్స్గా ఫామ్ అయి ఉన్నారు. చాలామంది అంటూ ఉంటారు చాలా రకాలుగా చాలామంది క్రికెట్ ఆడుతూ ఉన్నారు కదా, మళ్ళీ మీరేంటి మీరే రకంగా ఆడతారని. సెలబ్రిటీస్ అంతా ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా క్రికెట్ మీరు చూడడానికి వస్తే రియల్గా క్రికెట్ కనపడుతుంది. అలాగే మీ అందరికీ మీ అందరు అభిమానించే నటులు, మీ అందరు ఇష్టపడే నటులు, మీరు ప్రతిరోజు సినిమాల్లో సీరియల్లో చూసే నటులంతా కూడా లైవ్లో క్రికెట్ ఆడడం అది ఒక రకంగా మిమ్మల్ని అందరినీ తిరిగి అలరింపచేయటమే. దాంతోపాటు ఈ సమాజానికి ఉపయోగపడే కొన్ని స్లోగన్స్ తీసుకుని ఏ సెలబ్రిటీస్ అయితే వీటిని బాగా చెప్పినప్పుడు సమాజంలో బాగా పాపులర్ అవుతుంది, సమాజంలో కొంతమంది మారడానికి అవకాశం ఉంటుంది అని అనుకున్నారు, అట్లాంటి స్లోగన్స్ అన్నీ తీసుకుని ఈరోజున ఎఫ్పిఎల్ మన ముందుకు వచ్చింది. ముందుగా ఈరోజు ఈ సమావేశంలో ఎఫ్పిఎల్ తరఫున టోటల్ సౌత్ ఇండియా నుంచి ఇప్పటివరకు 4 టీమ్స్ ఈ సౌత్ ఇండియా ఫోల్డ్లో ఉన్నాయి. తెలుగు థండర్స్, తెలుగు టీంకి తెలుగు థండర్స్ పేరుతో, తమిళ టీంకి తమిళ్ తలైవాస్ పేరుతో, కర్ణాటక టీంకి కన్నడ కింగ్స్, మలయాళీ టీంకి మలయాళీ హీరోస్. ఇలా ఈ ప్రతి రంగంలో ఉన్న ఈ యాక్టర్స్ అంతా కూడా ఇట్లా ఆ లాంగ్వేజ్ని, ఆ కల్చర్ని, అక్కడ సంస్కృతిని, సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ టీమ్ నేమ్స్ అవన్నీ కూడా మీ ముందున్నాయి. అయితే ఈరోజు పర్టికులర్గా ఈ సమావేశంలో తెలుగు థండర్స్ లోగోని లాంచ్ చేస్తున్నాం. అది దానికి పూర్తి సహకారం అందించిన ఎస్మార్ట్ షోరూంలోనే ఈ లోగో లాంచ్ జరుగుతుంది. సో లోగో లాంచ్ తర్వాత మాకు హైదరాబాద్ తల్వార్స్ అని పర్టికులర్గా హైదరాబాద్ నుంచి అటు సినిమాలు ఇటు టీవీ సీరియల్ చేస్తున్న యాక్టర్స్ అంతా కూడా రెండో టీమ్గా ఉన్నారు. ఈ పర్టికులర్ 30వ తారీఖున గో గ్రీన్ క్రికెట్ కప్ ఏదైతే మేము అనుకుంటున్నాం మ్యాచ్ ఎల్బీ స్టేడియంలో, అరేంజ్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, వాతావరణం అనుకూలిస్తే మ్యాచ్ విల్ హ్యాపెన్ దేర్, అదర్వైజ్ వీ మే పోస్ట్ పోన్. ఒకటేంటంటే నేచర్ని మనం ఆపలేం, అది మనం కోరుకునేది, మనం వర్షాలు కావాలి, వర్షం వద్దని మనం అనం, కేవలం మా మ్యాచ్ జరగాలి వర్షం రాకుండా ఉండాలని మేము కోరుకోం, కావాలంటే ఇంకో రోజు ఆడతాం, మనకు కావాల్సింది వర్షాలు, మనం ఆడేది ప్రకృతి కోసం, మనం అనుకుంటుందో గ్రీన్ కోసం కాబట్టి ఆ గ్రీనరీ కావాలంటే నీళ్ళు ఉండాలి. మేము నిజంగా వర్షాలని కోరుకుంటూ ఉన్నాం. మేము క్రికెట్ అన్నప్పుడల్లా వర్షం పడితే ప్రతిరోజు క్రికెట్ అంటూనే ఉంటాం. సో ఎనీహౌ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఈరోజు ప్రత్యేకంగా తల్వార్స్కి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గ్లోబల్ డైరెక్టర్ శ్రీధర్ బండారు ఇస్ హియర్. ఐ రిక్వెస్ట్ శ్రీధర్ బండారు. అలాగే ఎస్మార్ట్ తరఫున ఐ రిక్వెస్ట్ నీలిమా మేడం. ఎప్పుడు టీవీల్లో సినిమాల్లో కనబడే సెలబ్రిటీస్ జనంలోకి రావటం, పబ్లిక్లోకి వచ్చి వాళ్ళు కూడా మేము ఈ సోషల్ కాజెస్లో మేము ఉన్నాం, ఈ రోజున మేము తీసుకుంది గో గ్రీన్ అన్నాం, ఒకటి గ్రీనరీ కోసం, రెండోది సేవ్ వాటర్, ఒకటి ప్రకృతిని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఈ రోజున ఈ ప్రభుత్వం ఏదైతే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని హరితహారం అని ఒక ఉద్యమంలాగా చేపట్టిందో ఆ ఉద్యమానికి మేము కూడా వీలైనంత సహకరిస్తూ మా తరఫున ప్రతి ఒక్కరిని మేము చెట్లు నాటండి అంటున్నాం. అయ్యా వర్షం పడుతుంది, ఈ రోజున వర్షం పడ్డ నీరు ఎక్కడికి వృధా పోకుండా మీరు ఇంకుడు గుంతల ద్వారా మీరు ఆ నీటిని భూమిలోకి పంపించండి, గ్రౌండ్ రీఛార్జ్ అయితే మళ్ళీ నీళ్లు పైకి వచ్చి అవి మనకే మంచినిస్తాయి. మనం అనుకున్నట్టుగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ గ్రీనరీకి మనం ముందుకెళ్తామని అనుకుంటున్నాం.